మన ఇండియాలోని కొన్ని పాత బ్రాండ్స్కి అసలు మార్కెటింగ్ అనే దాంతో సంబంధం లేకుండా జనాల్లో మాత్రం విపరీతమైన పాపులారిటీ ఉంటుంది. అలాంటి ఓల్డ్ ఈజ్ గోల్డ్ టైప్ ఆల్కహాల్ బ్రాండ్ ఓల్డ్ మాంక్ రమ్. ఈ ఓల్డ్ మాంక్ అనే పేరు మన ఇండియన్ ఆల్కహాల్ లవర్స్కి, ముఖ్యంగా రమ్మును ట్రై చేసే వాళ్ళకి బాగా పరిచయం ఉన్న పేరు. లాభాలని పాపులారిటీని పక్కన పెడితే ఈ ఓల్డ్ మాంక్ అనే బ్రాండ్ అయితే ఎంతోమందికి ఒక ఎమోషన్లా మారిపోయింది. సో ఫ్రెండ్స్, అసలు ఈ ఓల్డ్ మాంక్ అనేది ఎక్కడ మొదలైంది, ఎందుకు జనాల మైండ్లో ఇంత ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది, వరల్డ్ వైడ్గా చూస్తే ప్రపంచంలోని టాప్ 10 బ్యావరేజెస్లో ఈ ఓల్డ్ మాంక్ ఎలా స్థానాన్ని సంపాదించింది అనే ఇంట్రెస్టింగ్ బిజినెస్ జర్నీ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ది ఆరిజిన్. ఓల్డ్ మాంక్ రమ్ని 1855 ఇంగ్లాండ్కి చెందిన ఎడ్వర్డ్ అబ్రహం డయర్ అనే వ్యక్తి ఇండియాలో మొదలుపెట్టారు. దీన్ని మొదలుపెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, భారతదేశాన్ని పరిపాలిస్తున్న అప్పటి బ్రిటిషర్స్కి చీప్ బీర్ అవైలబిలిటీలో ఉండడం కోసం హిమాచల్ ప్రదేశ్లోని కసౌలి అనే ప్రాంతంలో ఈ డ్రింక్ను తయారు చేయడం మొదలుపెట్టారు. సరిగ్గా అప్పటి నుండే ఈ బ్రాండ్ పుట్టింది. ఈ బీర్ని లాంచ్ చేసిన మొదట్లో లయన్ బీర్ అని పిలిచేవారు. మార్కెట్లోకి రిలీజ్ చేసిన అతి తక్కువ టైంలోనే ఈ బీర్ అందరికీ బాగా నచ్చింది. అయితే అంతా బాగానే జరుగుతుంది అనే టైంలో 1887 హెచ్జీ మీకిన్ అనే వ్యక్తి ఎడ్వర్డ్ నుండి తన కంపెనీని కొనుక్కున్నాడు. కొన్నాళ్లకి ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత హెచ్జీ మీకిన్ దగ్గర నుండి నరేంద్రనాథ్ మోహన్ ఈ కంపెనీని టేక్ ఓవర్ చేసుకుని లక్నో, గజియాబాద్ అండ్ కపోలీలో కొత్త బ్రూవరీ ప్లాంట్స్ని మొదలుపెట్టాడు. అయితే ఈ కంపెనీ నరేంద్రనాథ్ మోహన్ చేతికి రావడానికి చాలా గొడవలు కూడా జరిగాయి. కానీ ఈ నరేంద్రనాథ్ గారు ఆ ఇష్యూస్ అన్నిటిని రిజాల్వ్ చేసి కంపెనీని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారు. అంతేకాకుండా 1967 మోహన్ మీకిన్ బ్రూవరీస్గా ఈ కంపెనీ పేరును కూడా మార్చేశారు. తర్వాత లెగసీ ఆఫ్ ఓల్డ్ మాంక్. కొన్నాళ్లకి నరేంద్రనాథ్ మోహన్ గారి తర్వాత వేదరత్న్ మోహన్ గారు ఓల్డ్ మాంక్ అనే రమ్తో ఇండియాలో ఒక రెవల్యూషన్ని క్రియేట్ చేశారు. చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే, ఓల్డ్ మాంక్ అనే పేరు ఈ బ్రాండ్కి అసలు ఎలా వచ్చింది అని. యాక్చువల్గా దీని వెనక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అదేంటంటే, వేదరత్న్ మోహన్ గారికి మాంక్స్ లైఫ్ స్టైల్, అలాగే వాళ్ళు డ్రింక్ని న్యాచురల్గా తయారు చేసే విధానం బాగా నచ్చి తన బ్యావరేజ్ డ్రింక్కి ఆ మాంక్స్ పేరుండేలాగా ఓల్డ్ మాంక్ అనే పేరును పెట్టారు. వేదరత్న్ మోహన్ గారు వచ్చిన తరువాత రమ్ క్వాలిటీ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. అప్పటి నుండి కంపెనీలో చాలా చేంజెస్ కూడా వచ్చాయి. అందుకే కంపెనీని డైవర్సిఫై చేయడం మొదలుపెట్టారు. కపిల్ మోహన్ గారి లీడర్షిప్లో ఫ్రూట్ జ్యూస్లని, మినరల్ వాటర్ అని దీనికి సంబంధించిన బిజినెస్లను కూడా స్టార్ట్ చేశారు. అయితే తమ మేజర్ బిజినెస్ అయినటువంటి బ్రూవరీ బిజినెస్లో ఇంకా స్ట్రాంగ్ అవడానికి చాలా ప్రొడక్ట్స్ని కూడా లాంచ్ చేశారు. వాటిలో రమ్ముతో పాటు బీర్, విస్కీ, జిన్ ఇలా రకరకాల ప్రొడక్ట్స్ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. అయితే అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే, ఈ కంపెనీ మొదటి ప్రొడక్ట్ అయినటువంటి లయన్ బీర్ ఇప్పటికీ ఇండియాలో నార్త్ సైడ్ వైపు ఇంకా సేల్ అవుతూనే ఉంది. ఇక ఈ కంపెనీ బెస్ట్ సెల్లర్ అయినటువంటి ఓల్డ్ మాంక్ విషయానికి వస్తే, ఇండియాతో పాటు రష్యా, యుఎస్ఏ, యూకే, జర్మనీ, జపాన్ ఇలా 20కి పైగా దేశాల్లో ఎక్స్పాండ్ అయింది. తర్వాత రమ్ బ్రాండ్స్. ఇప్పుడైతే ఈ బ్రాండ్ నుండి ఓల్డ్ మాంక్ సుప్రీం రమ్, ఓల్డ్ మాంక్ గోల్డ్ రిజర్వ్ రమ్, ఓల్డ్ మాంక్ ట్రిప్లెక్స్ రమ్ ఇలా మల్టిపుల్ వెరైటీస్ సేల్లో ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే, ఓల్డ్ మాంక్కి ఒక బీర్ బ్రాండ్ కూడా ఉంది. ఆ బ్రాండ్ పేరే ఓల్డ్ మాంక్ 10,000. ఇవన్నీ పక్కన పెడితే వీటన్నిటిలోనూ ఉన్న ఒక కామన్ పాయింట్ ఏంటంటే, ప్రతి రమ్ముని హైలీ కాన్సన్ట్రేటెడ్ స్పిరిట్స్తో 7 పాటు కొన్ని కేసెస్లో పెట్టి బ్లెండ్ చేస్తూ ఉంటారు. ఇలా బ్లెండ్ చేయబడినటువంటి ఆ లిక్విడ్ చూడ్డానికి డార్క్ కలర్తో ఆల్మోస్ట్ 42.8 ఆల్కహాల్ స్పిరిట్ని కలిగి ఉంటుంది. ఈ స్పిరిట్ని ఇంకొంచెం ప్రాసెసింగ్ చేసి రమ్ముగా తయారు చేస్తారు. అందుకే ఇలాంటి బ్లెండెడ్ రమ్ ప్రొడక్ట్స్ని మద్యం ప్రియులు విపరీతంగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఇవిచ్చే కిక్ ఎలా ఉంటుందంటే మాటల్లో చెప్పలేము అని చాలామంది వర్ణిస్తూ ఉంటారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఓల్డ్ మాంక్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉందో. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ ఓల్డ్ మాంక్ బ్రాండ్కి సపరేట్గా ఒక కమ్యూనిటీ కూడా ఉంది. ఆ కమ్యూనిటీని కామ్రేడ్ అని పిలుస్తారు. ఇందులో కామ్రేడ్ అంటే అర్థం ద కౌన్సిల్ ఆఫ్ ఓల్డ్ మాంక్ రమ్ అడిక్టెడ్ డ్రింకర్స్ అండ్ ఎక్సెంట్రిక్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ కమ్యూనిటీలో ఉండే వాళ్ళందరూ కూడా ఓల్డ్ మాంక్కి పెద్ద ఫ్యాన్స్ అయి ఉంటారు. ఇలా ఓల్డ్ మాంక్ కంపెనీ చరిత్రను తెలుసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇది ఏదో నిన్న మొన్న మొదలుపెట్టింది కాదు, దాదాపు 160 క్రితం స్టార్ట్ చేసిన కంపెనీ అని. ఒక బిజినెస్కి లేదా ప్రొడక్ట్కి జనాల్లో నమ్మకం రావడానికి ఎంతో కృషి జరగాలి, టైం కావాలి.
మనకు కూడా లైఫ్లో ఏదైనా కొత్తగా చేయాలి, బిజినెస్ చేసి డబ్బు సంపాదించాలి అనే కోరిక ఉంటుంది. కానీ కంఫర్ట్ జోన్ నుండి బయటికి రాలేం, లైఫ్లో రిస్క్ తీసుకోలేం. ఒకవేళ మీకు గనక బిజినెస్ ఎలా చేయాలి, ధైర్యంగా అడుగు ముందుకెలా వెయ్యాలి అనే డౌట్ ఉంటే సుబ్రతో బాగ్చి రాసిన ద హై పర్ఫార్మెన్స్ ఆంటర్ప్రెన్యూర్ అనే పుస్తకాన్ని చదవండి. యాక్చువల్గా ఈ బుక్ రాసిన రైటర్ సుబ్రతో ఇండియాలోని మోస్ట్ సక్సెస్ఫుల్ ఐటీ సర్వీసెస్ కంపెనీ అయిన మైండ్ ట్రీని స్థాపించారు. సో ఆయన జర్నీలో ఎదుర్కొన్న ఛాలెంజెస్ ని మనకు ఉపయోగపడే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి ఫ్రెండ్స్, కూకు ఎఫ్ఎం లో ఉన్న ఈ హై పర్ఫార్మెన్స్ ఆంటర్ప్రెన్యూర్ ఆడియో బుక్ ని మిస్ అవ్వకుండా ట్రై చేయండి. ఈ కూకు ఎఫ్ఎం యాప్ లో ఈ బుక్కే కాకుండా ఇంకా 10,000 గంటల కంటే ఎక్కువ కంటెంట్ అవైలబుల్ గా ఉంది. అలాగే IGS50 అనే కోడ్ ని వాడితే సంవత్సరానికి 199 రూపాయలకే సబ్స్క్రిప్షన్ దొరుకుతుంది. అంటే రోజుకి రూపాయి కంటే తక్కువ కాస్ట్ తోనే వందల పుస్తకాలని మీరు వినగలుగుతారు. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, ఆఫర్ ని మిస్ అవ్వకండి. ఇక స్టోరీలోకి వెళ్తే తర్వాత అచీవ్మెంట్స్. మామూలుగా అయితే ఏ కంపెనీ అయినా సరే తమ సర్వీసెస్ లేదా ప్రొడక్ట్స్ గురించి అందరికీ తెలియడానికి ఖచ్చితంగా మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటాయి. అయితే ఈ ఓల్డ్ మాంక్ అనేది ఫేమస్ అవడం మాత్రం మార్కెటింగ్ వల్ల జరగలేదు. రమ్ము బాగా సేల్ అవడానికి కారణం కేవలం మౌత్ పబ్లిసిటీ అనే చెప్పాలి. ఇలాంటి టైప్ ఆఫ్ మార్కెటింగ్ అనేది చాలా తక్కువ బ్రాండ్స్ కి మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మొబైల్ మార్కెటింగ్ లో షామీనే తీసుకుంటే ఇండియన్ మార్కెట్ లోకి ఎంటర్ అయినప్పుడు మంచి ప్రైసింగ్, బిల్డ్ క్వాలిటీ అండ్ ఫీచర్స్ తో మార్కెట్ లోకి ఎంటర్ అయింది. ఇలా ఒక మంచి మొబైల్ తక్కువ ప్రైస్ లోనే దొరకడంతో సపరేట్ గా మార్కెటింగ్ చేయకుండానే కస్టమర్స్ మౌత్ పబ్లిసిటీతో ఇప్పుడు ఒక మంచి స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గా ఎదిగింది. సేమ్ ఇలాగే ఓల్డ్ మాంక్ కూడా తమ రమ్ అందరికీ అఫోర్డబుల్ రేంజ్ లో ఉండేలా చూసుకుంది. దీంతో పాటు ఒక పర్ఫెక్ట్ రమ్ ఎలా ఉంటుందో అందరికీ రుచి చూపించింది. ఆ రోజుల్లో మంచి కిక్కిచ్చే ఒక డ్రింక్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ఓల్డ్ మాంక్ అనే చెప్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే అప్పట్లో ఆర్మీలో సర్వ్ చేసే సోల్జర్స్ కి కూడా మొదట్లో హెర్క్యులస్ రమ్ ని ఇచ్చేవారు. అయితే ఓల్డ్ మాంక్ ఇచ్చే కిక్లో కానీ ప్రైసింగ్ లో కానీ హెర్క్యులస్ రమ్ కంటే బెటర్ గా ఉండడంతో అప్పటి నుండి ఆర్మ్డ్ ఫోర్సెస్ అందరికీ కూడా ఈ ఓల్డ్ మాంక్ డ్రింక్ ఇవ్వడం మొదలుపెట్టారు. సో ఇన్ని బెనిఫిట్స్ ఓల్డ్ మాంక్ కి ఒకేసారి రావడంతో చాలా తక్కువ టైం పీరియడ్ లోనే దేశమంతా పాపులర్ అయిపోయింది. ఆ తరువాత నుండి ఓల్డ్ మాంక్స్ ఎన్నో అచీవ్మెంట్స్ ని రీచ్ అయింది. 2003 నుండి 2004 టైం పీరియడ్ లో ఓల్డ్ మాంక్ ప్రపంచంలోనే 3rd highest సెల్లింగ్ రమ్ గా నిలిచింది. ఆ సంవత్సరంలో మొత్తం మీద ఆల్మోస్ట్ 80 లక్షల బాటిల్స్ ని సెల్ చేసింది. ఇక ఓల్డ్ మాంక్ జర్నీలో తరువాతి పార్ట్ డౌన్ఫాల్ ఆఫ్ ఓల్డ్ మాంక్. అప్పటి వరకు వచ్చిన సక్సెస్ ని ఓల్డ్ మాంక్ ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయింది. కరెక్ట్ గా 2004 సంవత్సరం నుండి ఓల్డ్ మాంక్ లెగసీ పడిపోతూ వచ్చింది. 2005 సంవత్సరంలో మెక్డోవల్స్ ఇండియాలో మోస్ట్ సెల్లింగ్ రమ్ గా పేరు తెచ్చుకుంది. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత అంటే 2008లో కాంటెస్ అని ఆర్మ్డ్ ఫోర్సెస్ లో ఓల్డ్ మాంక్ ని రీప్లేస్ చేస్తూ వాడడం మొదలుపెట్టారు. ఇది మాత్రం ఓల్డ్ మాంక్ బ్రాండ్ కి చాలా పెద్ద దెబ్బని చెప్పాలి. అయితే ఈ డౌన్ఫాల్ ఏమీ ఒక్కసారిగా జరగలేదు. ఎప్పుడైతే ఇండియా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఇన్వైట్ చేయడం మొదలుపెట్టిందో అప్పటి నుండి ఓల్డ్ మాంక్ ఎక్కువగా డౌన్ఫాల్ ని ఫేస్ చేసింది. ఫారిన్ బ్రాండ్స్ అయినటువంటి షా వాలెస్, రాడికో ఖైతాన్ ఇండియాలోని లోకల్ బ్రాండ్స్ తో పార్ట్నర్షిప్ తీసుకుని పెద్ద స్థాయిలో క్యాంపెయిన్స్ చేయడం మొదలుపెట్టాయి. మార్కెట్లో ఇలాంటి కాంపిటీషన్ చూసిన తర్వాత కూడా ఓల్డ్ మాంక్ టీమ్ మార్కెటింగ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేదు. అప్పటికి కూడా కేవలం మౌత్ పబ్లిసిటీ అనేదే మనకి బెనిఫిట్ అని అదే ఓల్డ్ ఫార్ములాని పట్టుకుని కూర్చున్నారు. అందుకే ఓల్డ్ మాంక్ ఎక్కడా కూడా తమ బ్రాండ్ గురించి ప్రమోట్ చేయలేదు. ఇలా కేవలం ఒకే ఆస్పెక్ట్ అని కాదు, పొలిటికల్ గా కూడా ఓల్డ్ మాంక్ కి ఎదురు దెబ్బలు తగిలాయి. పాంటీ చద్దా అనే వ్యక్తి ఉత్తరాఖండ్ ఆల్కహాల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని కొనుక్కుని తన పొలిటికల్ పవర్ ని యూజ్ చేసి లక్నోలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అన్నిటినీ క్లోజ్ చేయించాడు. ఇలా మార్కెట్లో ఓల్డ్ మాంక్ రమ్ ఫ్రెష్ సప్లై లేకుండా లాక్ చేశాడు. ఆ దెబ్బకి యూపీ, ఉత్తరాఖండ్ లోని లిక్కర్ షాప్స్ లో ఓల్డ్ మాంక్ రమ్ దొరకడం ఆగిపోయింది. ఈ ఎఫెక్ట్ వల్ల సప్లై చైన్ ప్రాబ్లం వచ్చి మొత్తం డిస్ట్రిబ్యూషన్ ఆగిపోయింది. దీంతో రమ్ముని ఎక్కువగా కన్స్యూమ్ చేసే స్టేట్ అయినటువంటి తమిళనాడు నుండి కూడా ఓల్డ్ మాంక్ వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇదొకటైతే మళ్ళీ ఓల్డ్ మాంక్ కి గ్లోబల్ జైంట్స్ అయినటువంటి శాబ్ మిల్లర్, బకాడీ నుండి కూడా పార్ట్నర్షిప్స్ కి ఆఫర్స్ వచ్చాయి. అయినా సరే ఓల్డ్ మాంక్ ఈ ఆఫర్స్ ని రిజెక్ట్ చేసింది. అప్పటికి ఇండియాలో ఉన్న పీపుల్ ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడంతో అందరూ కూడా కొత్త బ్రాండ్స్ ని రుచి చూడడం మొదలు పెట్టారు. ఆ తర్వాత నుండి స్లోగా ప్రతి ఒక్కరూ విస్కీ అండ్ ప్రీమియం రమ్ బ్రాండ్స్ కి షిఫ్ట్ అయిపోయారు. ఇలా ఓల్డ్ మాంక్ కి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. కానీ ఏదేమైనా సరే ఒక టైంలో మాత్రం ఈ ఓల్డ్ మాంక్ ఒక వెలుగు వెలిగిందనే చెప్పాలి.
ఆ తరువాత 2014 సంవత్సరంలో ఓల్డ్ మాంక్ 20 కోట్ల లాస్ ని ఫేస్ చేసింది. కొంతమంది అయితే ఈ కంపెనీ షట్ డౌన్ అయిపోయింది అని కూడా రూమర్స్ ని స్ప్రెడ్ చేశారు. వీటన్నిటికి చెక్ పెట్టడానికి క్రాన్బెర్రీ, కోలా, మొజిటో, ఆరెంజ్ ఇలా రకరకాల ఫ్లేవర్స్ తో ఉండే రమ్స్ ని 2018 లో లాంచ్ చేశారు. ఇప్పుడు ఓల్డ్ మాంక్ మార్కెట్ లో స్ట్రాంగ్ లీడర్ గా లేకపోయినా సరే ఓల్డ్ మాంక్ అనే పేరు మాత్రం అలా నిలిచిండిపోయింది. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా ఈ బ్రాండ్ నుండి మనం ఏం లెసన్ నేర్చుకోవాలి అంటే చేంజ్ ఇస్ పర్మినెంట్. ఒకప్పుడు ఎటువంటి మార్కెటింగ్ లేకుండా ఓల్డ్ మాంక్ ఇండియన్ మార్కెట్ లో హ్యూజ్ సక్సెస్ ని సాధించింది. కానీ మారుతున్న కాలానికి తగ్గట్టుగా మనం కూడా మారాలి అని తెలుసుకోలేకపోయారు. మిగతా బ్రాండ్స్ అన్ని కూడా మార్కెటింగ్ తో వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ ని పెంచుకుంటూ ఉంటే ఓల్డ్ మాంక్ మాత్రం ఇంకా కేవలం మౌత్ పబ్లిసిటీనే నమ్ముకుంటూ వచ్చింది. కానీ చివరికి మార్కెట్ లో నిలబడలేక వెనకబడిపోయింది. సో ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు మారుతున్న కస్టమర్ మైండ్ సెట్ అలాగే కంట్రీ ఎకనామిక్ కండిషన్స్ ని దృష్టిలో పెట్టుకుని కాంపిటీషన్ ని తట్టుకుంటూ మార్కెటింగ్ ని పెంచుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసినప్పుడే జనాల్లో పాపులారిటీలో ఉన్న ప్రొడక్ట్ కూడా ఎప్పటికీ ఆ పాపులారిటీని నిలబెట్టుకుంటుంది. సో త్వరలోనే ఈ ఓల్డ్ మాంక్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలి అని ఆశిద్దాం. ఫ్రెండ్స్, ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో. ఈ టాపిక్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇన్ఫోగీక్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.